కామారెడ్డి జిల్లా కేంద్రంలో లేడీ జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులను టార్గెట్ చేస్తూ దుకాణాల్లోకి వచ్చే వినియోగదారుల జేబులను కొట్టేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో సూపర్ మార్కెట్ మెన్స్ క్లబ్ మాల్లో చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని లేడీ సూపర్ మార్కెట్లో బిల్లు కడుతున్న వ్యక్తి జేబులో నుండి పర్సు కొట్టేసింది. అయితే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా జేబు దొంగ బండారం బయటపడింది. సామాన్లు తీసుకోవడానికి బయట షాపింగ్ చేయడానికి పబ్లిక్ వెళ్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు దొంగలు వచ్చారు ఇప్పుడు బయట నుంచి లోకల్ మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ఎవరు ఆగమంటారు, ఎవరు ఏది ఉంటారో ఎక్కడి నుంచో ఫాలో అవ్వకుండా వస్తారు. వాళ్ళు ఫాలో అవ్వకుండా వచ్చి మనం ఇక్కడికి వెళ్ళి ఎక్కడ ఖరీదు చేస్తాము, మళ్ళీ అక్కడ ఖరీదు చేయగానే ఏం చేస్తారు, డబ్బులు తీస్తాం పెడతాం కదా, ఆ పెట్టేంత లోపల తీసేస్తున్నారు. అది ఇప్పుడు నిన్న మా షాప్లో మొన్న రెండు రోజుల కింద ఒకరు తీశారు. అదే రోజు అదే అమ్మాయి ఇక్కడ వీడియో కెమెరా సీసీ కెమెరాలో చెక్ చేశాము, అదే అమ్మాయి మళ్ళీ ఎల్వీఆర్లో ఇక్కడ ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఇక్కడైంది, 5 గంటల ప్రాంతంలో అక్కడ. ఇప్పుడు వాళ్ళకి ఇంత అంతా కాదు, వాళ్ళు వచ్చింది ఏంది టార్గెట్ ఏంటంటే ఎవరు ఆగమంటారు ఏం కథ, వాళ్ళు ఎక్కడి నుంచో ఫాలో అవుతారు ఏం లేదు, వాళ్ళు ఎవరు ఆగమంటారో గన్ పెడతారు, మళ్ళీ డబ్బులు తీసేసుకుంటారు వెళ్ళిపోతారు. దొంగతనం ఇక్కడ చేసి వేరే ఎవరు పోతారా ఎట్లా పోతారు తెలియదు మనకైతే, కానీ ప్రజలందరూ మాత్రం అప్రమత్తంగా ఉండాలి. బయటకు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్ళినప్పుడు జేబులు ఎప్పుడప్పుడు చెక్ చేసుకోండి, డబ్బులు ఉంటే మంచిగా పెట్టు.